Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ఎయిర్పోర్ట్ ఎపిసోడ్తో బయటపడిన టీడీపీ మరో బండారం. టీడీపీ అధినేత చంద్రబాబు దాదాపు 10 గంటల పాటు రేణిగుంట ఎయిర్పోర్ట్లో ఒంటరిగా ధర్నా చేశారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన నాయకుడు ఒక్కడే కింద కూర్చొని అనేసి గంటలు నిరసన తెలియజేయడం సంచలనమైతే, ఆ విధంగా ఆందోళన చేస్తున్నప్పుడు పార్టీ నేతలు ఆ స్థాయిలో స్పందించలేదన్న చర్చ ఇప్పుడు టీడీపీలో మొదలైంది. కొన్ని ప్రాంతాల్లో చిన్న చితక నిరసనలు జరిగిన సీనియర్ నేతలు కంటికి కనిపించలేదు. చంద్రబాబు తన స్థాయిని మరచి నిరసన తెలియజేసినా సొంత జిల్లాలు పార్టీ నేతలు సీరియస్గా తీసుకోలేదన్న దానిపై తెలుగు తమ్ముళ్లలోనే ఆసక్తికర చర్చ నడుస్తోంది. పంచాయతీ ఎన్నికల తరువాత మున్సిపల్స్పై టీడీపీ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఎదురైన పరిణామాలపై నిరసన తెలియజేయడానికి తిరుపతికి వచ్చారు చంద్రబాబు. ఇటీవలే కుప్పంలో పర్యటించి వెళ్లిన వెంటనే మరోసారి చిత్తూరు జిల్లాలో పర్యటనకు సిద్ధపడ్డారు. కుప్పం పల్లెపోరు ఫలితాలు చూసిన తరువాత సొంత జిల్లాలో పట్టు తప్పిందని భావించారో ఏమో, వెంటనే యాక్షన్లోకి దిగారు. అయితే నిరసనకు అనుమతి లేదని చంద్రబాబును ఎయిర్పోర్ట్లోనే అడ్డుకున్నారు పోలీసులు. అక్కడే బైఠాయించి నిరసనకు దిగారు టీడీపీ అధినేత. రాత్రి 7 గంటల విమానంలో తిరిగి హైదరాబాద్ పంపేంత వరకు ఎయిర్పోర్ట్లో చంద్రబాబు ఆందోళన కొనసాగింది. ఈ నిరసన గురించి క్షణాల్లోనే టీడీపీ శ్రేణులకు తెలిసిన చంద్రబాబు బైఠాయించిన ఫోటోలు వీడియోలు బయటకొచ్చినా తెలుగు తమ్ముళ్ళు పార్టీ నేతలు చురుకుగా స్పందించలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకవైపు అధికార పక్షం చంద్రబాబు నిరసనను ఓ ప్రచార స్టాంట్గా కొట్టిపారివేసినా ఆ స్థాయిలో టీడీపీ నేతలు రియాక్ట్ లేదన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంతో మొదలుకొని ఏపీ వ్యాప్తంగా వేళ్ల మీద లెక్కించే స్థాయిలోనే తెలుగు తమ్ముళ్ళు రోడ్డెక్కారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ప్రభుత్వ పదవులు అనుభవించి హై పొజిషన్లో ఉన్నవాళ్ళెవరు అనుకున్నంత స్ట్రాంగ్గా ప్రొటెస్ట్ చేయలేదనే అభిప్రాయం దేశం వర్గాల్లో వ్యక్తమవుతోందట. మంత్రులుగా పనిచేసిన వారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏమైపోయారనే చర్చ మొదలైంది. కొందరు సెల్ఫీ వీడియోలు, మరికొందరు ప్రకటనలు విడుదల చేసి తమ పని అయిందని అనిపించారట. టీడీపీలో ప్రోగ్రామ్ కమిటీ అని ఒకటి ఉంది. పార్టీలోని అన్ని కార్యక్రమాలు, నేతల పనితీరును మదించే వింగ్గా ఈ కమిటీని పిలుస్తారు. అయితే సీరియస్నెస్ లేకుండా ఎప్పుడంటే అప్పుడు, ఏదంటే అది మెసేజ్లు పెట్టి నిరసనలు చేయాలని పిలిపిస్తున్నారట. దీంతో ప్రోగ్రామ్ కమిటీల నుంచి వచ్చే మెసేజ్లను లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు పార్టీ నేతలు. తప్పదనుకుంటే ఓ 4 తమ పార్టీ కార్యాలయం వద్దనే రోడ్డెక్కి ఓ ఫోటో షేర్ చేస్తున్నారట. పార్టీ క్రింది స్థాయిలో ఎలా ఉంది, నియోజకవర్గాల్లో ఉన్న ఇబ్బందులు ఏంటి అనేది తెలుసుకోకుండా వరుస కార్యక్రమాలు ఇవ్వడంపై ముఖ్య నేతల్లో తీవ్ర అసంతృప్తి ఉందట. దీంతో స్వయంగా చంద్రబాబు నేలపై కూర్చున్న సందర్భంలోనూ అనుకున్న స్థాయిలో కేడర్ రోడ్డెక్కకుండా టీవీలోకి అతుక్కుపోయింది. ఇదంతా ఒక ఎత్తు అయితే సాయంత్రం చంద్రబాబుకిచ్చే నివేదిక మరో ఎత్తు అంటున్నారు పార్టీ నేతలు. మీ అరెస్టుతో రాష్ట్ర వ్యాప్తంగా కేడర్ రోడ్డెక్కారు అంటూ చంద్రబాబు ఎదుట పెద్ద లిస్టు పెట్టేశారట. ఇలా అయితే కష్టమేనంటూ దీనిపైనే తెలుగు తమ్ముళ్ళు పెదవి విరుస్తున్నారు.